అందరికీ నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దాదాపు క్లోజ్ అయింది, క్లోజ్ అయ్యే టైం వచ్చింది. సో ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరు సెకండ్ ప్లేసు, ఎవరు థర్డ్ ప్లేసు అనేది చాలా ఆసక్తికరమైన అంశం. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ ప్రజానాడి పట్టడంలో కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది జర్నలిస్టులు కాస్త సిద్ధహస్తులు. కానీ మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మాత్రం ఎవరూ కూడా వాస్తవాన్ని అందుకోలేకపోయారు. సో మన ఛానల్లో నేను కాస్త సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు, కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరిగిపోయిన రోజే, రిజల్ట్ రావడానికి 3 రోజుల ముందే మనం ఖచ్చితంగా వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుందనేది చెప్పాం. ఆ వీడియోలు మీరు పాత వీడియోలు ఉంటాయి చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి. అలాగే ఆత్మకూరు ఉప ఎన్నిక ఖచ్చితంగా ఆ పోలింగ్ జరిగిన వెంటనే ఇదే టైంలో 5కి పోలింగ్ ముగిసింది, 6 కల్లా నేను వీడియో చేశాను. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, వైసీపీకి ఎంత మెజారిటీ అనేది ఆత్మకూరుకు సంబంధించి కూడా నేను వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు. సో ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితమైన అంచనా వేయడంలో మన టీం, మన ఛానల్ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది నాకున్న చిన్నపాటి నెట్వర్క్లో. మునుగోడు విషయంలో నేను తడబడ్డాను, ఓపెన్గా చెప్తున్నా. నేను పూర్తిగా ఎస్, ఈ పార్టీ 100% కాన్ఫిడెన్స్గా ఎవరికి చెప్పలేకపోయాను. ఎందుకంటే అక్కడ పరిస్థితులు, ట్రెండు, గాలి మారుతూ వచ్చింది. కానీ ఎంత గాలి మారినా నేను ఒకటే నమ్మకంతో ఉన్నాను. నేను ఒక కొన్ని రోజులు పర్యటించినప్పుడు, నేను మాట్లాడినప్పుడు మునుగోడులో ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉందని పదే పదే చెప్పాను, నన్ను అడిగిన వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నాను. అలాగే నేను వీడియోస్లో కూడా చేశాను. ఇదిగో సెప్టెంబర్ 24వ తేదీన, అంటే దాదాపుగా 1 మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాను, మునుగోడు లేటెస్ట్ సర్వే రిపోర్టు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది చేశాం. ఇదిగో చూడొచ్చు మీరు, సెప్టెంబర్ 24, అందులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పాం. అలాగే మునుగోడులో బీజేపీ ఎందుకు గెలవదు అనే ఒక కీలకమైన వీడియో, ఎవరూ చేయని కొంచెం సున్నితమైన అంశాన్ని మనం చేసాం. ఇదిగో మునుగోడులో బీజేపీ గెలవదు 5 మెయిన్ కారణాలు, సెన్సేషనల్ టాపిక్స్ అని ఒక వీడియో చేసాం. ఆ వీడియో మేబీ అది పెద్దగా ఎవరు చూసినట్టు లేరులే, అది ఎంతమంది చూశారంటే 3300 మంది మాత్రమే చూశారు. కానీ అది చాలా ఇంపార్టెంట్, అదే నిజమైంది. ఇప్పుడు మునుగోడులో బీజేపీ గెలవట్లేదు, అదే నిజమైంది. కాకపోతే మన ఛానల్, మన నెట్వర్క్ చాలా తక్కువ మంది చూశారు ఈ వీడియో. మునుగోడులో బీజేపీ గెలవదు 5 మెయిన్ కారణాలు ఆ రోజే చెప్పాను నేను. ఎప్పుడు ఇది పోస్ట్ చేసింది? అక్టోబర్ 27వ తేదీన చెప్పానమాట. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, మునుగోడులో బీజేపీ ఎందుకు గెలవదు అని. సరే, అదంతా అయిపోయింది పాత చరిత్ర. ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు పరిస్థితి, ఎలా ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, అసలు ఏం జరిగింది ఉప ఎన్నికలో, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు. సో ఓవరాల్ పరిస్థితి చూద్దాం ఒకసారి. మునుగోడు మనకున్న రిపోర్ట్స్ ప్రకారం కానీ, లేదా రకరకాల వస్తున్న అంచనాల ప్రకారం కానీ, ఇప్పుడు ఇందాకే ఆత్మసాక్షి మూర్తి గారు ఒక సర్వే రిపోర్టు, వాళ్ళు ఎగ్జిట్ పోల్ పంపించారు, అందులో ఆయన టీఆర్ఎస్కే ఇచ్చారు, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ అని ఇచ్చారు. సో ఆయన 1% ఇచ్చారు, రకరకాల సర్వే సంస్థలు రకరకాలుగా ఇచ్చాయి. మనమేంటి, వాళ్ళందరూ ఇప్పుడు ఇచ్చారు, నేను 4 రోజుల కిందటే చెప్పాను టీఆర్ఎస్ అని. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 1st పొజిషన్లో ఉండబోతోంది. టీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 8000 నుంచి 15000 మెజారిటీ రావచ్చు. లేదు, మీరు ఖచ్చితంగా చెప్పండి అంటే మాత్రం 13 నుంచి 16 అని నేను అంటా, 13 నుంచి 16000 మెజారిటీ వరకు టీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒక అంచనా మాత్రమే. బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఖచ్చితంగా, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక 40000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ నైతికంగా గెలిచినట్టే, కానీ 40000 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు అంటున్నారన్నమాట. సో అలా మునుగోడులో ఈ 3 పార్టీల పరిస్థితి అలా ఉంది. కాంగ్రెస్కి మనకున్న లెక్క ప్రకారం 30 నుంచి 35000 ఓట్లు వస్తాయి అని అంచనా వేస్తున్నారు. 30 నుంచి 35000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
సో ఇది మునుగోడకు సంబంధించి అప్డేట్. మీరు మనం చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవకాశాలు చెప్పాను, కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు, గెలుపు దగ్గరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఏంటనే చెప్పాను. అదే ఇప్పుడు ఇప్పుడు కారణాలు చెప్తా చాలా స్పష్టంగా. రీజన్స్ ఏంటి, టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కారణం ఏమిటి, బీజేపీ ఎందుకు ఓడిపోతుంది, కాంగ్రెస్కి ఎందుకు తక్కువ ఓట్లు వస్తున్నాయనే రీజన్స్ ఖచ్చితమైన చెప్తాను చూడండి. ఒకటి, వ్యవస్థలు మొత్తం ప్లస్ పవర్ ప్లస్ మనీ ప్లస్ స్కీమ్స్ ఇవన్నీ కూడా టీఆర్ఎస్కి సహకరించాయి. పూర్తిగా కేటీఆర్ గారు ఒక 60 మంది టీంతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండి, రామోజీ ఫిల్మ్ సిటీలోనే తిష్ట వేసి కేటీఆర్ గారు ఒక 60 మంది టీంతో కలిపి మునుగోడు ఉప ఎన్నికను మొత్తం ఆయనే పర్యవేక్షించారు. గతంలో దుబ్బాక లేదంటే ఇతర ఉప ఎన్నికలన్నీ కూడా ఆయన హరీష్ రావు గారు చూశారు, కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం కేటీఆర్ గారు ఆయన టీమే దగ్గర నుండి చూసుకున్నారు. సో వ్యవస్థలు, పవరు, మనీ, స్కీమ్స్ ఇవన్నీ కూడా టీఆర్ఎస్కు బాగా సహకరించాయి. ఇవి టీఆర్ఎస్ ప్లస్లు. టీఆర్ఎస్కి ఇంకా మెజారిటీ ఎక్కువ రావాలి, 25,000 కంటే ఎక్కువ రావాలి. కానీ క్యాండిడేట్ మైనస్ వలన ఆయన మీద కాస్త వ్యతిరేకత ఉన్న కారణంగా ఆ మెజారిటీ తగ్గింది అని చెప్పవచ్చు, లేదంటే 25,000 కంటే ఎక్కువే రావచ్చు. ఇక బీజేపీ ఎందుకు గెలవలేదు అంటే, నేను ఆల్రెడీ గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్పాను, బీజేపీ క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ బీజేపీ ఓట్ బ్యాంకు మునుగోడులో తక్కువ. దుబ్బాకలో అంటే ఈటెల రాజేందర్ గారికి సెంటిమెంట్ ఉంది, సింపతి ఉంది, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని అప్పుడు చెప్పాం. ఎందుకు, ఆయన మీద ఒక సెంటిమెంట్ ఉంది, ఒక సింపతి ఉంది, టీఆర్ఎస్ చేత ఆయన బహిష్కరింపబడ్డాడు, టీఆర్ఎస్ ఆయనకు అన్యాయం చేసింది, ఆయనకు మంచి పునాదులు ఉన్నాయి, ఆయన అప్పటికే 5 సార్లు గెలిచిన నాయకుడు కాబట్టి హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గారు గెలిచారు. దుబ్బాకలో రఘునందన్ రావు గారు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయారు కాబట్టి ఆయన మీద కూడా ఒక సింపతి ఉంది కాబట్టి ఆయన గెలిచారు. కానీ దుబ్బాక, హుజూరాబాద్లో ఉన్న పరిస్థితి మునుగోడులో లేదు. మునుగోడులో బీజేపీ పునాదులు లేవు, బీజేపీకి అంత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ లేదు, బీజేపీ కార్యకర్తల బలం లేదు. సో కాంగ్రెస్ పార్టీ బలాన్నే బీజేపీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు రాజగోపాల్ రెడ్డి గారు చీల్చేందుకు ఎక్కువ తెచ్చుకుంటే గెలిచేవాళ్ళు. కానీ అందులో రాజగోపాల్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, పాయింట్ నెంబర్ 1. రెండోది, బీజేపీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది సో ఈయన భారీగా ఖర్చు పెడతాడు అని. ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం రీచ్ అవ్వాల, కేవలం 5 నుంచి 10 ఓట్లు ఉన్న ఇంటికి ఒక కాయిన్ ఇచ్చారు. ఆ కాయిన్ ఏంటని నేను చెప్పను, మీకు తెలుసు, ఏదో ఒకటి, ఒక 10 పైసలు ఎంతో. 5 నుంచి 10 ఓట్లు ఉన్న ఇంటికి ప్లస్ కొంత ఇచ్చారు, ఒక 5 రూపాయలు ఎంతో ఇచ్చారు. అంతకుమించి మనం వివరంగా చెప్పకూడదు. కానీ బీజేపీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారంట ఆ లోకల్లో. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారారు, రాజగోపాల్ రెడ్డి గారికి లంకెల బిందెలు దొరికాయి, సో లంకెల బిందెలు పంచుతారని భారీగా ఆశించారు. ఏమీ లేకపోయేసరికి కొంచెం నిరాశ చెందారు. టీఆర్ఎస్ పార్టీ ఈవెన్ ఈరోజు కూడా ఎక్కడ వెనుకడుగా ఇలా ధూమ్ధామ్ మాస్ ఓటింగ్ని, అబౌవ్ 45 ఇయర్స్ ఓట్ బ్యాంక్ని, 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ఓట్ బ్యాంక్ని టీఆర్ఎస్ బాగా గుప్పెట్లో పెట్టుకోగలిగింది. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నీ కూడా టైంకి ఇచ్చేశారు. బీజేపీకి 18-30 ఇయర్స్, 18 నుంచి 30-35 సంవత్సరాల ఓట్ బ్యాంకు కొంత కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాగా పోల్ మేనేజ్మెంట్లో వీక్, కేవలం 1 రూపాయితో సరిపెట్టింది, కేవలం సింపతిని సెంటిమెంట్ని మహిళా ఓట్లని నమ్ముకుంది. మహిళా ఓట్లు కొంతమేరకు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి, యూత్ ఓట్లు కొంతమేరకు బీజేపీకి పడ్డాయి, యూత్ ఓట్లు ప్లస్ న్యూట్రల్ వర్గాల ఓట్లు బీజేపీకి పడ్డాయి, మిగిలిన ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్కి పడ్డాయి అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా టీఆర్ఎస్ఏ బలము, టీఆర్ఎస్ఏ గెలవబోతోంది అని మనం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. అయితే మెజారిటీ నేను అనుకుంటున్న 15,000కి అటు ఇటుగా ఉంటుంది అని, మెజారిటీ ఖచ్చితంగా ఇంత అని ఇప్పుడు చెప్పలేం కానీ 15,000కి అరౌండ్ ఉండొచ్చు. నా అంచనా అయితే ఒక 13 నుంచి 16-17 వరకు ఉంటుంది అనుకుంటున్నా. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. సో మునుగోడు నాడి పట్టడం చాలా కష్టమైంది. ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. దసరాకు ముందు ఒక పార్టీ, దసరా తర్వాత ఒక పార్టీ, మధ్యలో కాంగ్రెస్ పార్టీ సింపతి, రేవంత్ రెడ్డి గారి సింపతి, మధ్యలో బీజేపీ ట్రెండ్ మళ్ళీ మొదలవ్వడం, ఎమ్మెల్యేలు కొనుగోళ్ళు గేమ్. కానీ చివరి 2 రోజుల్లో మొత్తం మారిపోయింది. బీజేపీ వాళ్ళు అంత ఇస్తారు, ఇంత ఇస్తారు, ఇంత ఇస్తారు, అంతంత పంపిస్తారు, లంకెల బిందులు పంపిస్తారు, మూటలు పంపిస్తారు అనుకునేసరికి వాళ్ళు సాధారణంగా ఏదో 3, 4, 5 ఆ లెక్కల్లోనే సరిపెట్టేసరికి, డిజిట్ దాటకపోయేసరికి
నిరాశ నిస్పృహ అలుముకుంది. ఎందుకు ఆయన అంత ఖర్చు పెట్టాలి? ఇంకో 1 ఇయర్ ఉంది. పోనీ ఆయన ఏమైనా గెలిస్తే సీఎం అవుతాడా? ఆయన అంత ఖర్చు పెట్ట కామెంటరేటర్ రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి, ఏమైనా సీఎం పదవి ఇస్తారా? లేదు కదా. పోనీ బీజేపీ ఏమైనా రాష్ట్ర నాయకత్వం అప్పగిస్తుందా? లేదు కదా. అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనుకున్నారేమో. పైగా ఆయనకు రావాల్సినవి ఎలాగ వచ్చాయి, బీజేపీ ఎలాగ ప్రయత్నాలు చేసింది. సో బీజేపీకి అక్కడ గత ఎన్నికలో 12,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సొంత ఓట్ బ్యాంక్ ఒక 20,000 కలిసినా 32 వస్తాయి. కానీ అక్కడ 32 వస్తే బీజేపీ అక్కడ స్థిరంగా ఉన్నట్టు. కానీ ఇప్పుడు ఈజీగా 50,000 60,000 ఓట్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఇప్పుడున్న అంచనా అయితే అది. మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.